హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీసిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఈ లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యింది, అది నాకు చాలా ఉపయోగపడుతుందండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మిషన్కి పిల్లల్ని అయితే ఈరోజు వద్దని చెప్పాను. ఎందుకంటే నేను డోక్రా పని మీద కొంచెం బయటకు వెళ్తున్నానండి. ఎక్కడికంటే డోక్రా అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు. డోక్రాలో పొదుపు తీసుకోవడం కోసం నేను మా గ్రూప్ వాళ్ళందరం కలిసి ఒకసారి మీటింగ్ అయితే పెట్టుకుంటాం. దగ్గర అయితే కాదండి, మా అందరి ఒక్కొక్కరిది ఒక్కొక్క చోట ఉంది ఇల్లు. అందుకోసమే మేమందరం కలిసి ఒక చోట మీటింగ్ పెట్టుకుంటాం నెలకు రెండు నెలలకు అలాగా. ఇప్పుడు ఏంటంటే మీటింగు, మేమందరం కలిసి లోన్ తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే లోన్ ఇస్తారు కదా, మనం ఒకేసారి వాళ్ళు 100,000 రూపాయలు ఇచ్చారనుకో, మనం నెలకి ఎంత అని కట్టుకుంటాం కదా. అలాగ లోన్ తీసుకోవడం కోసం మేమందరం మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొని రమ్మనండి మా లీడరు. అందుకోసమే నేను వెళ్తున్నానండి. అక్కడ లేట్ అయింది కదా, అందరం కలిసి ఎంత తీసుకోవాలి, ఎంత అయితే కట్టుకోవాలి నెలకి అని అన్నీ మాట్లాడుకొని అందరు నిర్ణయించుకోవాలి కదా, 10 మందితో కూడింది కదా. అందుకని దానికోసమే నేను వెళ్తున్నాను. వచ్చేసరికి లేట్ అయిద్దని ఇలా రావద్దని చెప్పానండి. ఒకవేళ పెందలాడు వచ్చే మాట అయితే వాళ్ళకి ఫోన్ చేస్తాను రమ్మని. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది, 10:00 రమ్మని తను. అందుకని రెడీ అయ్యి వెళ్తున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి. ఆయన కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడు. క్యారేజ్ అయ్యి కట్టేసి ఇంక నేను రెడీ అయ్యి వెళ్తున్నానండి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను కుదిరితే. గుడిలో అండి మీటింగు, మేము ఒక దగ్గరలో గుడిని అని చెప్పాను కదా, అమ్మవారి గుడి. ఆ గుడిలో అయితే మేము మీటింగ్ పెట్టుకుంటాం ప్రతిసారి. అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి ఏమైనా బ్యాంక్కి వెళ్తే వెళ్ళాల్సి వస్తే వెళ్తాం, లేదంటే ఇంకోసారి వెళ్ళాలేమో లోన్కి, తెలియదు. అక్కడికి వెళ్తే కానీ అర్థమవదు. అక్కడ కుదిరితే అమ్మటి ఇంటికి వస్తాను, అక్కడికి వెళ్ళాక తెలిసిద్ది. ఓకే అండి. నేను ఇప్పుడైతే వాసి కాంప్లెక్స్కి వెళ్తున్నానండి. అక్కడ డోక్రా పని అయితే అవ్వలేదు, మేము ఒకదానికి వస్తే ఒక పని అవుతుంది. వాసి కాంప్లెక్స్కి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. చూడండి, కొత్తపేట మేము ఎదుగు వెళ్తున్నాం. అటంతా ట్రాఫిక్ ఉండిద్ది కదా, అందుకని ఇటు సైడ్ నుంచి కొంచెం గొంతుల్లో నుంచి అలా వెళ్తున్నాం షార్ట్కట్లో బ్రిడ్జి దగ్గరికి. మామూలుగా అయితే మా ఇంటికి నుంచి స్ట్రైట్కి వెళ్ళొచ్చు, అంత సిగ్నల్స్ వాటి ఉంటాయి కదా, అందుకని అంత రిస్క్ ఎందుకులని ఇలా వెళ్తున్నాం అండి. కొత్తపేట మీద నుంచి అయితే ఇంకా అదిగో బ్రిడ్జి అమ్మట ఎక్కేసాం. వాసవి అంటే బస్టాండ్ దాటిపోవాలి, అందుకోసమే. డాక్టర్ పని తవ్వలేదు కదా, అందుకని బట్టలను కొనుక్కుందామని ఇటు వచ్చాము. చూడండి, మేము సిటీ మార్కెట్కి వచ్చాము. ఫస్ట్ లోపలికి వెళ్ళాం, చూడండి చూపిస్తాను. అక్కడంతా బాగా కలర్ఫుల్గా బాగున్నాయి బయట తగిలిచ్చి, కానీ రేట్లేమీ నచ్చలేదు. దాని తోడు కూడా పెద్దగా ఎక్కువ షాపులు అయితే లేవండి అక్కడ. అంటే ఎంట్రన్స్లో ఉంది కదా, ఇది కొంచెం కొత్తగా ఉందిలేని వెళ్ళాం లోపలికి. మా పక్కన ఆంటీ అందరు చూడండి, మేము ముగ్గురం అయితే కలిసి వెళ్ళాం బండి మీదనే. చూడండి లోపలికి వెళ్ళాను, డ్రెస్ బాగుంది కదా. ఇలాంటి మోడల్ మా అమ్మాయికి కుట్టానండి నేను ఆల్రెడీ, కాకపోతే చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశాను. డ్రెస్సులన్నీ ఆ షాపులో కుట్టించి వాళ్ళు అమ్ముతారంటండి, విడిగా క్లాత్లు ఎత్తి ఇవ్వరంట మనం కుట్టుకోవడానికి. హోల్సేల్గా ఆన్లైన్లోనే ఇస్తారంట, ఇట్లా రీటైల్గా ఇవ్వరంట మనం వెళ్తే. అందుకని ఇంకా అక్కడి నుంచి చిన్నగా మళ్ళీ బయలుదేరి వాసవిలోకి అయితే వెళ్ళాం. లాస్ట్ షాప్లోకి వాసవిలో, నేను వాసవిలో ఇంకో షాప్లో తెస్తానండి, పద్మావతి షాప్లో. కాకపోతే ఆమె తీసుకెళ్ళింది మా ఫ్రెండ్, తనతో పాటు వెళ్ళినప్పుడు తన ఇంటికి వెళ్ళాలి కదా అని తను తీసుకెళ్ళిన షాప్కి అయితే వెళ్ళాను. చివరి ఆఖరి తీసుకెళ్ళిపోయింది. చూడండి లాస్ట్ నా షాపు, ఈ షాపు, ఇది షాప్ పేరు కూడా చూపిస్తాను, అది ఆ షాప్ అండి. అక్కడ కావాల్సింది కొనుక్కొని మళ్ళీ రిటర్ను వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చాను. అంటే అన్నీ కొనుక్కున్నాను కానీ ఇంకా షాప్లో అయితే నేను అడగలేదులేండి వీడియో తీసుకోవడానికి ఏమోలే అని. అక్కడి నుంచి వైష్ణవికి వచ్చాను, అందరం వచ్చాము మేము ముగ్గురం. ఈ వైష్ణవి కాంప్లెక్స్లోకి వెళ్ళి
కొన్ని కొనుక్కున్నాం, వాటికి లైనింగ్లు అవి తీసుకొని తెలిసిన షాప్లో చూడండి. ఇక్కడ కూడా చూపిస్తాను బయట తగిలిచ్చి ఎలా ఉన్నాయి డ్రెస్సులు, భలే అందంగా ఉన్నాయి వరుసగా చూడండి ఎలా ఉన్నాయి, ఒకటి నుంచి ఒకటి బాగున్నాయి కదా చూడండి, వరుసగా ఉన్నాయి. అందరు రాండి మా షాప్లోకి రండి, మా షాప్లో రండి పిలుస్తున్నారు. అక్కడైనా తీసుకున్నాక 99 రూపాయల షాప్, ఏ వస్తువు అయినా సరే అక్కడ 99 రూపాయలే అండి. సరే ఒకసారి వెళ్ళాం కదా చూసొద్దామని వెళ్ళాం లోపలికి. అంటే ఏం మేము అనుకోకుండా వెళ్ళాం కదా, డబ్బులు ఎక్కువేం తీసుకెళ్ళలేదు, అందుకని ఓరకల చూద్దాం నచ్చితే ఒకటి రెండు తీసుకుందామని లోపలికి వెళ్ళాను. అన్ని బాక్సులు ఇలాంటివి ఉన్నాయి, అవి ఎందుకు లేని నేను తీసుకోలేదండి, నచ్చితే తీసుకునేదాన్ని. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు, ఈసారి మంచి ఇంట్లో డెకరేషన్ ఏమైనా వస్తువులు వస్తే ఫోన్ చేస్తానని చెప్పి, ఫోన్ చేసి రాండి అని చెప్పి ఇచ్చాడు. అక్కడైతే ఆ బ్లూ కలర్ అది నచ్చిందండి, ఉల్లిపాయలు వేసుకోవడానికి బాగానే ఉంది, 99 రూపాయలు అంట. అదైతే తీసుకొని చిన్నగా ఇంటికి అయితే బయలుదేరాం. అంటే మేము అనుకోకుండా వెళ్ళాం కదా, డబ్బులు అయితే తీసుకెళ్లేదు ఎక్కువ, అందుకని కొంచెమే కొనుక్కొని వచ్చాను. అదైతే అది కూడా 100 రూపాయలేనంట అండి, 99 రూపాయలే. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము కొనుక్కొని, అంతే అండి షాపింగ్. ఇంటికి వచ్చాక చూపిస్తాను ఇవన్నీ. షాపింగ్కి వెళ్ళొచ్చా కదా, ఏమన్నా చూద్దామంటే మీకు ఏమంటే నేను తెచ్చుకుని ఏం చేసి చూపిద్దాం అనుకుంటే చిన్నమంటే పని చేసుకోవాలి కదా, మనంతా అయిపోయింది ఇప్పుడైతే తీరిగ ఉన్నా చూపిస్తాను మీకు కూడా, తెచ్చుకుని ఏంటి మీకు చూపించాలి కదా, మీరు మా ఫ్యామిలీ కదా అందుకని చూపిస్తాను. చూడండి క్లాత్లు తెచ్చుకున్నాను షాప్కి, చాలా బాగున్నాయండి, ఒక్కోటి చూపిస్తాను చూడండి. ఇటు వేసుకోండి, ఇది చూడండి, ఇది ఉంది కదండి చూడండి ఎంత బాగుందో. 2 మీటర్లు ఇది, 2 మీటర్లు ఉన్నాయి కానీ మీటర్ 2.5 మీటర్ వచ్చిందండి పందాలతోటి. ఇది 2 పొరలు మీద నాకు ఇది కొట్టు, నీకే కొడతాను. ఇది 2.5 మీటర్లు, ఇదైతే 40 రూపాయలే అండి, చాలా తక్కువగా వచ్చాయి అక్కడ, అందుకని తీసుకొచ్చుకున్నాను నేను. బాగుంది కదా, చాలా నచ్చినాయి కానీ కొంచెం తెచ్చుకున్నాను, బాగా హైలైట్ కలర్స్. ఇది కూడా ఉందండి, ఇదైతే 3 మీటర్లు వచ్చింది. నేను డబుల్ ఫోల్డింగ్ నేను చూపిస్తున్నాను మీకు, ఇది కూడా అని నీకే కొడతాను ఎక్కువగా. ఇది కూడా 3 మీటర్లు వచ్చిందండి, 60 రూపాయలు తీసుకున్నారు. 2.5 మీటర్ వచ్చిందేమో 40, 3 మీటర్లు వచ్చిందేమో 60 తీసుకున్నారు. క్లాత్ సూపర్ ఉందండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, నచ్చినాయి. అంటే నేను ఎక్కువ టాప్స్ నేను అంబ్రెల్లా ఫ్రాక్లే కదా ఎక్కువ కట్టుకునేది, ఈ టైప్లో మరి కిందకు కాకుండా గెల మోకరి కిందకే కదా, అందుకే నేను బాగుంటాయని తెచ్చుకున్నాను. చాలా బాగున్నాయండి, 10 రంగులు తెచ్చుకున్నాను రంగు రకంగా చూడండి అసలు ఎంత బాగుందో. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం కానీ అది నువ్వు కొట్టుకోకూడదులే అన్నాకే, అది తనకంట చూడండి. ఆడపిల్లలు ఉంటే అంతేనండి మనం ఏం తెచ్చుకున్నా అన్నీ వాళ్ళకి చూడండి. ఇది డిఫరెంట్గా కుట్టి స్టిచ్చింగ్ కటింగ్ అని స్టిచ్చింగ్ పెడతాను చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో. ఇది కూడా 3 మీటర్లే, ఇది కూడా 60 రూపాయలే అండి. ఇది చూడండి, ఇది ప్లెయిన్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది, ఇప్పుడు అంతా ట్రెండింగ్ అయితే నడుస్తుంది కదా చూడండి. ఇక్కడ రెడ్ వచ్చి ఇక్కడ మళ్ళీ కాదని కూడా వచ్చి ఇక్కడ రెడ్ వచ్చింది చూడండి, బాగుంది కదా. ఇదైతే 40 రూపాయలు తీసుకున్నారండి, బాగా నచ్చింది చూడగానే తీసుకున్నాను. ఇది కూడా ఇదైతే ఇంకా బాగా నచ్చింది, నాకొద్దు నీకు కొట్టనులే నాకు చూడగానే నచ్చింది. కాకపోతే 2 ముక్కలు వచ్చాయండి, 30 రూపాయలకి ఇచ్చాడు 2 ముక్కలు వచ్చాయని. ఇదేమో దీంట్లో ఫ్రాక్ తీసి ఈ హ్యాండ్స్ తీసుకోవచ్చని తీసుకున్నాను, 30 రూపాయలకి ఏమొస్తుందిలే అని. చాలా తక్కువకి వచ్చాయండి, క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది. ఇవి చూడటం కన్నా కూడా స్టిచ్చింగ్ వేసుకొని చాలా లుక్ ఉంటుంది. నేను కుట్టి వేసుకొని చూపిస్తాను,
ఎలా ఉందో అప్పుడు మీరు కామెంట్ చేయండి. ఇది అయితే ఇంకా నాకు ఇది వద్దు, ఇది ఆరెంజ్ చాలా బాగుందండి. నీకు వద్దా ఇది? నేనే ఉంటాను. అది ఆరెంజ్ బ్లూ కలర్ ప్యాంట్ చున్నీ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది కూడా చాలా మెత్తగా ఉందండి క్లాత్, చాలా మెత్తగా ఉందండి. అది మెత్తగా ఉంది. ఇది చూడండి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది. ఇది కూడా చూడగానే నచ్చిందండి. ఇది కూడా 3 మీటర్లు ఉంది, 60 తీసుకుండు. ఇది ఇది తక్కువ పడింది, మిగిలినవన్నీ 60 రూపాయలు అండి. చాలా తక్కువగా వచ్చాయి. నాకు అది వద్దు, ఎందుకంటే అది ఎల్లో ఎల్లో దట్టి. ఇది చూడండి చూడటానికి డిఫరెంట్గా ఉంది కలర్. ఇది కూడా 3 మీటర్లు వచ్చింది, గ్రీన్ కాదు. ఇది సిమెంట్ కలర్ మీద బ్లూ కలర్ వచ్చింది, చాలా బాగుంది క్లాత్ అయితే. చూ అంటే వీడియోలు ఎలా కనిపిస్తుంది అర్థం కావట్లేదు, కానీ విడిగా అయితే చాలా బాగుంది. ఇలాంటివి స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. చూడండి ఎలా ఉంది నాకు. నేను ఇది హనీకనే తీసుకున్నాను, కానీ తను వద్దంటుంది, నేనే కుట్టుకొని వేసుకుంటాను. లాస్ట్ లాస్ట్గా రెండు ఉన్నాను. ఇది ఇది చూడండి, అసలు ఇదైతే అసలు ఎంత బాగుందో నాకు నచ్చలేదు. చూడండి చిన్న డిజైను బాగుంది కదా. మనం వీటిల్లో ఏ ప్యాంట్ అయినా వేసుకోవచ్చు. అది మన దగ్గర ఎలాగో మన దగ్గర ప్యాంట్ చున్నీలే ఉంటాయి కదా, తక్కువకి ఏమొస్తున్నాయండి 60 రూపాయలకి 40 రూపాయలకి. అందుకని వెళ్ళాం కదా షాపింగ్కి, అన్ని షాపులు తిరిగా కట్ పీసెస్ అండి వాసి కాంప్లెక్స్లో తెచ్చుకున్నాను. చాలా బాగున్నాయి. ఇది కూడా 3 మీటర్లు ఉంది. క్లాత్ అయితే చాలా మెత్త ఉంది. అన్ని క్లాత్లు వెరైటీ వెరైటీగా చాలా బాగున్నాయి. ఇదైతే మా హానీకి కుట్టాలంట. ఇది చూడండి మాకు రెడ్దే ఉంది. ఇది నాకు బాగా నచ్చి తీసుకుందాం, నాకు కుట్టుకుందామని. కానీ హానీ తన కుట్టమని అడుగుతుంది. తనకేళ కుట్టి నేను మీకు మోడల్ పెడతానండి. 10 తెచ్చుకున్నాను, ఒక్కోటి 60 పడింది. ఇవన్నీ 60 పడిందండి. చూడండి 2, 3, 4, 5, 6. ఈ 6, 7 కదా, ఈ 7 అండి 60 రూపాయలు కనబడింది. ఇదైతే 40 రూపాయలు, ఇది 30, ఇది కూడా 40 రూపాయలు పడింది. చాలా బాగున్నాయి. నేను అక్కడి నుంచి ఏరో షాప్లోకి వెళ్ళి, ఒక షాప్లో తిరుగుతూ మనకు తిరుగుతుండే కదా, అక్కడికి వెళ్ళి అలా మనకు అవసరం కదని ఈ థ్రెడ్స్ కొనుక్కున్నాను వెనక కట్టడానికి. ఈ మల్టీ కలర్స్ ఇవి కూడా బయట ఎక్కడైనా సరే 50 రూపాయలు అలా తీసుకున్నానండి, అక్కడికి 30 రూపాయలకే వచ్చినాయి హోల్సేల్ కొట్టు. అందుకని అక్కడ తెచ్చుకున్నాను. ఇంకో షాప్కి వెళ్ళాను, వీడియోలో కూడా ఉంది కదా, 1 ఏ వస్తువైనా 99 రూపీసే అండి. ఇది చూడగానే నచ్చింది, బ్లూ అంటే నాకు ఇష్టం కదా, బాగుంది. ఉల్లిపాయలు కానీ ఏమైనా వేసుకోవడానికి బాగుండుద్ది అని తెచ్చుకున్నాను. అది డార్క్ బ్లూ, ఏదైతే బ్లూనే కదా. ఇంతే అండి ఈ క్లాత్లు వెరైటీ ఉంది కదా, చూడటానికి ఎలా ఉన్నా. ఎప్పుడైనా మనం తక్కువగా తెచ్చుకొని లుక్ హెవీగా ఉండేటట్లే కుట్టుకోవాలి. కాస్ట్ ఎక్కువ పెట్టి తెచ్చుకొని మనం ఇంకా కాస్ట్ పెట్టి కుట్టించుకోవాలంటే చాలా రేట్ అయింది. మనం తక్కువ కాస్ట్ తెచ్చుకొని దాన్ని కుట్టుకుంటే అది ఎంతో కాస్ట్ ఉంది అనేటట్టు కుట్టుకోవాలండి డ్రెస్ చూడండి. నేను కుట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా మీకు కూడా పెడతాను, చూడండి ఎలా ఉందో చెప్పండి. అంతే అండి ఈరోజుకి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.